భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 260810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 2.34 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజు వ్యవధిలోనే 11.5% కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రోజు మరణాల సంఖ్యకు గాను భయానక రీతిలో పెరిగింది. శనివారం నాడు ఒక్కరోజే 1493 మంది కరోనా కారణంగా బలైపోయారు. గత అక్టోబర్ 2వ తేదీ తర్వాత తొలిసారి కరోనాలు ఇంతటి భారీ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. దేశంలో మరణాల రేటు 1.2% ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18 లక్షలకు పైగా ఉన్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు తగ్గి యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆసుపత్రులు సరిపోవడం లేదు. దీంతో కరోనా బాధితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.